ఒత్తిడి ఉంటే పని వాయిదా ఏం చేయాలి, ఎప్పుడు ఆలోచన వల్లే ఒత్తిడి వస్తుందని చెప్పుకున్నాం. పని వల్ల ఒత్తిడి రాదు, పని గురించిన ఆలోచన వల్ల. అంటే ఏం చేయాలి, పని చేసేటప్పుడు ఆలోచనని వాయిదా వేయాలి, పని వెంటనే చేయాలి. ఆలోచనని వాయిదా వేయాలి, పని వెంటనే చేయాలి. పని చేస్తుంటే ఆలోచన వస్తుంది, ఎక్కడొస్తుంది ఆలోచన, నీ బుర్రలో వస్తుంది. నీకు తెలియకుండా ఆలోచన రాదు కదా మిత్రమా, నీకు తెలియకుండా ఆలోచన రాదు కదా. వస్తున్న ఆలోచన తిరస్కరించాలి మనమే, తిరిగొట్టడం ఇప్పుడొద్దో తరచుదాం. లెట్ అస్ డూ ది వర్క్, లెట్ అస్ కాన్సన్ట్రేట్ ఆన్ ది వర్క్. చెప్పుకోవడం మనకి రెండు సార్లు మనస్సుకు చెబితే అలవాటైపోతుంది. ఇంకో మాట, మీరు విమాన ప్రయాణాలు చేస్తుంటారు, వాళ్ళు విమానం ఎక్కని వాళ్ళు ఎవరు లేరు. విమానంలో కిటికీలు మీరు గమనించండి, అవి కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయండి. మన ఇంట్లో కిటికీలు గమనించండి అమ్మా, కోడిగుడ్డ ఆకారంలో, కోతిగుడ్డ ఆకారంలో ఉండవు, నలుపలకలుగా ఉంటాయి, చదరగం. చతురస్రాకారంలో ఉంటాయి మన ఇంట్లో కిటికీలు, అంతే కదా పొడుగ్గా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి మన ఇంట్లో, 3 ప్యానెల్ 2 ప్యానెల్ అంటూ. విమానంలో కిటికీలు అలా ఉండవేటండి, గుండ్రంగా ఉంటాయి ఒక చోట, లేదా కోడిగుడ్డ ఆకారంలో ఉంటాయి. ఎందుకు ఉంటాయి విమానంలో అలా ఎందుకు పెడతారు అంటే, ఈ మన ఇంట్లో ఉండే కిటికీలు మీరు గమనించండి, కిటికీల్లో దుమ్ము ఎక్కడుంటుందంటే, నువ్వు అద్దం అంతా తుడిచినా సరే 4 మూలలా దుమ్ము పేరుకుంటుంది. కిటికీకి 4 మూలల లోపలకనక గుడ్డ పెట్టి నువ్వు ఏదైనా సన్న బ్రష్ో నాలిక బద్దో పెట్టి తుడవగలిగితే బోల్డ్ దుమ్ము వస్తుంది, మూలల్లో పేరుకుంటుంది. అంటే దుమ్మంతా ఎక్కడ పేరుకుంది, మూలకి పేరుకుంది, మూలకి పేరుకుంది, మూలకి పేరుకుంది. గుండ్రంగా ఉంటే మూల ఉండదు, దుమ్ము పేరుకునే సమస్య లేదు, ఒత్తిడి పెరగదు. అందుకని విమానాల్లో గుండ్రంగా పెడతారు. గాలి ఒత్తిడి, దుమ్ము ఒత్తిడి అంతా ఎక్కడ, గాలి ఒత్తిడి ఎక్కడ ఉంటుంది అంటే మూలకి ఎడుతుంది ఎంతసేపు. గుండ్రంగా కిటికీ ఉందనుకోండి విమానాల్లో, గాలికి మూలకెళ్ళే అవకాశం, మూల లేదుగా, అంత గుండ్రంగా ఉంది. మూల ఎక్కడుంది అసలు, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే 4 మూలలు ఉంటాయి, గాలి కానీ దుమ్ము కానీ చేరే అవకాశం ఉంది మూలకి. గుండ్రంగా ఉన్నదానికి మూల చేరదు, ఏ మూల చేరదు, మూల లేదు. అందుకని మనం కూడా మూల కూర్చున్న వాళ్ళలాగా సంకుచితంగా ఉండకూడదమ్మా. విశాలమైన భావాలతో ఉంటే ఒత్తిడి పోతుంది మొత్తం అంతా కూడా. విశాలమైన భావంతో ఉండాలి, కుంచించుకుపోకూడదు, కుంచించుకుపోకూడదు. ఈవేళ బంగారం లాంటి నా యువతరం మీద కుల సంఘాల వాళ్ళ ప్రభావం, మత సంఘాల వాళ్ళ ప్రభావం, రకరకాల సంకుచిత ప్రభావాలు ఉన్నాయి. దండం పెట్టి కోరుతున్నా, మీ కులాలు, మీ మతాలు, మీ ప్రాంతాలు, మీ త్రిపురుష భేదాలు కూడా మర్చిపోయి పరమాత్మ స్థానం అని మీరు అనుకోండి, సుఖంగా ఉండగలుగుతారు, సుఖంగా ఉండగలుగుతారు. ఇక్కడికి వచ్చి జినోమ్ వ్యాలీలో సర్వజీవులు ఉండే చోట పని చేసుకుంటూ మనం ఇంకా కులమేమిటండి, పని లేకుండా, అర్థం లేకుండా. కుల సంఘాల మీటింగులకు పిలిస్తే వెళ్ళకండి, మేము రామని చెప్పండి, మా యువతరానికి కులంతో పని లేదని చెప్పండి, లేకపోతే దేశం బాగుపడదు, నాశనం అయిపోతుంది. కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి ఆలోచిస్తున్నప్పుడు సంకుచితం, అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది ఖచ్చితంగా. దాన్ని దాటి ఆలోచన చేయాలి ఖచ్చితంగా. విమానంలో కిటికీ గుండ్రంగా ఉన్నట్టే వృత్తాకారంలో, కోడిగుడ్డ ఆకారంలో ఉన్నట్టే మన మనస్సు కూడా వృత్తాకారంలో ఉండాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పిన మాట, పరమాత్మ వృత్తాకారంలోనే ఉంటాడు. పూర్ణమిదం పూర్ణమదపూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పరమాత్మ పూర్ణం వృత్తాకారంలో ఉంటాడు. అందుకే భగవంతుడి మీద ఏ ఒత్తిడి ఉండదు. ఎవడు దండం పెట్టని, ఎవడికి కొబ్బరికాయ కొట్టని, ఎవడు అభిషేకం చేయని, ఎవడు పట్టించుకోకుండా వెళ్ళిపోని, అందరిని ఇలాగ చూస్తూ ఉంటాడు గొడవ లేకుండా. ఈ ఒత్తిడి ఉండదు, ఎందుకంటే ఆయన వృత్తాకారంలో ఉన్నాడు పూర్ణం. ఆయన నీ దండం ఆయనకు అక్కల, నీ కొబ్బరికాయ ఆయనకు అక్కల, నీ తిట్లు కూడా ఆయనకు అక్కల. అంటే మనం వృత్తాకారంలో ఉండాలి, ఎక్కడికక్కడ దుమ్ముని గాలిని వదిలించుకుంటూ పరమాత్మలాగా వృత్తాకారంలో ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. ఏది ఒంటికంటుకోవద్దు. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. రాయి తిరుగుతూ ఉంటే అప్పుడు దానికి మట్టి అంటదు, గడ్డి అంటదు, తిరుగుతూ ఉండాలి. అంటే ఒకచోట స్థిరంగా ఉండి ఒకే భావంతో అలా కుళ్ళిపోయి ఉండాల్సిన అవసరం లా. అది అరగంట సేపు గంట సేపు ధ్యానంలో ఉండాలంతే, మిగిలినంతా ప్రపంచం అంతా మనది, అలా ఉండాలి. ఇంకో మాట, ఒత్తిడి ఒత్తిడి అంటారు, ఒత్తిడి లేకుండా సృజన ఉండదు, ప్రెజర్ లేకపోతే క్రియేషన్ ఉండదండి. ఉదాహరణ ఏమిటో తెలుసా, నీటి మీద బ్రహ్మాండమైన ఒత్తిడి ఉండబట్టే విద్యుత్తు పుట్టింది, గమనించండి. విద్యుత్ ఎక్కడి నుంచి పుట్టింది, దానంతా దాని జలప్రవాహం నదిలో ఉంటే విద్యుత్ పుట్టదండి. నదిని జలపాతంలా చేసి జలపాతం దగ్గర టర్బైన్లు పెట్టి ఈ చక్రాన్ని దాంతో తిప్పారు, ప్రవహించే జలపాతాన్ని ఆపారు, టర్బైన్లు పెట్టారు, ఆ చక్రాన్ని వేగంగా తిప్పింది, చక్రం వేగంగా తిరగడంలో శక్తి ఉద్భవించింది, నీరు పడింది కదా అక్కడ. అంచేత నీటి మీద ఒత్తిడి ఉండబట్టే విద్యుత్ పుట్టింది, నీటి మీద ఒత్తిడి ఉండబట్టే విద్యుత్ పుట్టింది, హైడ్రో ఎలక్ట్రిసిటీ. గాలి మీద ఒత్తిడి ఉండబట్టే పవర్, గాలి ద్వారా గాలి పవన విద్యుత్తు పుట్టింది ఖచ్చితంగా.
అలాగ బొగ్గు ఖాళీ 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 ఒత్తిడి ఉండబట్టే థర్మో ఎలక్ట్రిసిటీ పుట్టింది. ఒత్తిడి లేకుండా ఏది పుట్టదండి? పని ఒత్తిడి పెరిగితే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఒత్తిడి కారణంగా కొత్త ఆలోచన కొత్త ఆలోచన కొత్త ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఇంట్లో పిల్లి, ఇంట్లో పిల్లి, పిల్లి ఇంట్లో ఉందనుకోండి, దాన్ని ఇలా బెదిరించామనుకో ఏం చేస్తుంది తెలుసా? అది కిటికీలోంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఈ కిటికీ మూసేసామనుకో ఆ కిటికీ చూస్తుంది, ఎందుకంటే కొడుతున్నావు పారిపోవాలి, దానికి ఇంకో దారి లేదు, ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి, ప్రాణం కాపాడుకోవాలి, చంపేస్తాడేమో. ఈ కిటికీ చూస్తుంది, ఆ కిటికీ మూసేసామనుకో ఇంకో కిటికీ చూస్తుంది, కిటికీని గుద్దుతుంది ఎలాగా. అప్పటికీ కిటికీ రాలేదనుకో ఇంకో కిటికీ చూస్తుంది, సింహద్వారం చూస్తుంది. అన్నీ మూసేసామనుకో ఏం చేస్తుంది తెలుసా? కొట్టే వ్యక్తి మీద తిరగబడి కరి చేస్తున్నాం ఆ పిల్లి ఖచ్చితంగా. ఒత్తిడి దానికి కొత్త ఆలోచన వచ్చింది, ఉన్నవాడిని ఎదిరించే ఆలోచన వచ్చింది ఖచ్చితంగా. ఎందుకు నన్ను కొడతావు అని మీద పడి పీకేస్తుంది, దెబ్బకి వీడే భయపడి వదిలేస్తాడు. అంటే పిల్లికి ఉన్న సృజనాత్మక ఆలోచన కూడా మనకి లేకపోతే ఎలాగా? క్రియేటివిటీ, క్రియేటివిటీ ఎప్పుడు వస్తుందంటే పని ఒత్తిడి ఉన్నప్పుడే వస్తుంది. అందుకే సాఫ్ట్వేర్లో కొంచెం టార్గెట్ పెట్టి తక్కువ సమయం పడతారు. ఎందుకంటే నువ్వు ఆలోచించు ఆలోచించు, ఇంకా సూక్ష్మంగా ఎలా చేయొచ్చు, ఇంకా వేగంగా ఎలా చేయొచ్చు, ఆలోచించు ఆలోచించు. అలాంటిది మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా, అప్పుడు మనం విజయం సాధించగలుగుతాం. ఇంకొకటి రెండు మంచి విషయాలు చెప్పుకొని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. పని బాగా ఉంది, పని బాగా ఉంది, భారం ఎక్కువగా ఉంది, ఇది ఎలా పూర్తి చేస్తామో అనుకుంటాం కదా. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, కొండంత ఆస్తున్నా సరే కూర్చుంటూ తింటే తరిగిపోతుంది అన్నారు కదా. దాన్ని పాజిటివ్గా ఆలోచించండి, కొండంత పని ఉన్నా సరే మనం కూర్చుని చెయ్యడం మొదలు పెడితే తరిగిపోతుంది ఖచ్చితంగా, తరిగిపోతుంది ఖచ్చితంగా. ఈ పూట కొంత, మధ్యాహ్నం కొంత, రేపు కొంత, ఎల్లుండి కొంత, ఈ గంటలో కొంత, ఇంకో గంటలో కొంత మనం చేస్తే తగ్గిపోతుందండి ఖచ్చితంగా. అలాంటి ఏర్పాటు చేసుకోవాలి. మీరేదో నేను చెబుతున్నాను కదా అని పురాణాల మీద గౌరవం కలిగి ఏ వ్యాసభారతమో చదవాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇవాళ దొరుకుతున్నాయి, మీరు అదృష్టవంతులు. మా చిన్నతనంలో మాకేం దొరకలేదు, నా యాతనలో పడ్డాం. ఇవాళ అలా కాదు, గోరఖ్పూర్ గీతాప్రెస్ వాళ్ళు మహానుభావులు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి గాంధీ బహుమతి ఇచ్చారు, 1 కోటి రూపాయల బహుమతి ఇస్తే 100 ఏళ్ళు అయిందండి ఆ సంస్థ పెట్టి. నిన్ననే నరేంద్ర మోడీ దాని ఉత్సవాల్లో పాల్గొన్నారు, ఇవాళ పత్రికల్లో వచ్చింది. ఆ గోరఖ్పూర్ గీతాప్రెస్ ఎంత గొప్పదంటే 100 ఏళ్లలో వాళ్ళు 97 కోట్ల పుస్తకాలు వేశారమ్మా, 97 కోట్ల పుస్తకాలు, 97 crores ఆఫ్ బుక్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ, అన్నీ హిందూ ఫిలాసఫీ, రామాయణం, భారతం, భగవద్గీత. ఒక్క భగవద్గీతనే వాళ్ళు 37 రకాల గ్రంథాలుగా వేశారు, 37 టైప్స్ ఆఫ్ భగవద్గీత. అందుకే గీతాప్రెస్ దాని పేరు. వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే 1 కోటి రూపాయలు బహుమతి కేటాయిస్తే వాళ్ళు అన్నారు, మాకు బహుమతి ఇవ్వండి, మాకు అవార్డు ఇవ్వండి, పురస్కారం గాంధీ గారి పేరు మీద తప్పకుండా అది మా ఇంట్లో పెట్టుకుంటాం, కానీ 1 కోటి రూపాయలు మాకు వద్దు, ఎందుకంటే మేము ఈ సంస్థ పెట్టినప్పుడు ఎవరి దగ్గర విరాళాలు పుచ్చుకోవద్దు, పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముతోనే కొత్త పుస్తకం వెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాం, అందుకని మీ 1 కోటి రూపాయలు మాకు వద్దు అని సవినయంగా తిరస్కరించి గీతకి కట్టుబడి ఉన్నారు, గీతకి కట్టుబడి ఉన్నారు గీతాప్రెస్. గీతాప్రెస్ వాడికి కూడా గీత వంట పట్టింది, మనకి వంట పట్టకపోతే ఎలాగా? ముద్రణ చేసేవాడికి కూడా వంట పట్టింది. అది అటువంటి భగవద్గీతలో కొండంత అటువంటి భగవద్గీత మీరు చదవాలను. గీతాప్రెస్ వాళ్ళు భారతం వేశారు, భారతం వేశారు. నేను చదువుతూనే మీకు చెబుతున్నా, భారతం మొత్తం 7000 పేజీలు వేశారు వాళ్ళు, 7 సంపుటాలు, 1 కోటి 1000 పేజీలు. మీరు చదవాలని అనుకున్నారనుకోండి, నా మాట నా బోటికాళ్ళ మాటలు వింటుంటే చదవాలి, భారతం చదవాలి, ఆయన ఎన్నో చెప్పారు, అన్నీ బాగుంటాయి, చదవాలి, చదవచ్చు. మీరు తెలుగు తాత్పర్యాలతో ఉంది హాయిగా చదవచ్చు, కానీ ఏమనుకుంటారు వెంటనే ఆ పుస్తకాలు లావు కొనేస్తారో. మీకు దగ్గర వచ్చే తత్వం ఏంటంటే బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతారు, వెంటనే ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతారు, ఎంత పెద్ద షర్టు కొనేస్తారు, కొనేసి దాన్ని ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతారు, ఐ బాట్ భారతం అంటే ఇక్కడ వాడు ఎవడో వచ్చేసి వావ్ అని పెడతారు, ఇక్కడ అయిపోయింది, వావ్తో మనకి బ్రేవ్ వదిలేసాం ఆ పుస్తకాన్ని, కొనేసాం చెప్పేసామంతే, నువ్వు భారతం కొన్నావా, కెన్ యూ అండర్స్టాండ్ ఇట్ అంటాడు వాడు, అండర్స్టాండ్ నాట్ అవుట్ ఆఫ్ స్టాండ్ అని మనం చెబుతాం. ఏదికి పని లేని పని, నువ్వు చదివావా, చదవని దానికి ఎందుకు కొంటున్నావు, చదవచ్చు. ఎంత మీరు ఉద్యోగ పొత్తుల్లో ఉన్నా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ 1 అరగంట కేటాయించండి. నేను చెప్పిన వ్యాసభారతం చదవడం 1 అరగంట, ఎక్కువద్దు. అరగంటలో ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలే, ఇన్ని పేజీలు చదవాలి అని పెట్టుకోకుండా అది ఒత్తిడి. అరగంట టైం పెట్టుకో, అందుకే మనకు అంతకంటే సమయం లేదు. పొద్దున్న ఏదో 8:30 లేకపోతే 7:30 8 ఓ సమయం పెట్టుకుని ఖచ్చితంగా చదివితే ఆ అరగంటలో ఎంత అయితే అంత అక్కడ అట్టముక్క పెట్టండి, బుక్ కీపర్ అంటారు కదా, ఒకటి పెట్టండి. మర్నాడు చదవండి, మర్నాడు చదవలేకపోయారు 3వ నాడు చదవండి, సెలవు పెట్టి 2 రోజులు వేరే
దేశం వెళ్ళిపోయారు. వచ్చాక చదవండి, మానకండి. వీలైనంత చదవండి. ఆశ్చర్యం ఏంటంటే మూడేళ్ల పాటు నేను చెప్పిన అరగంట సేపు మీరు వ్యాస భారతానికి కేటాయిస్తే మూడేళ్లలో 7,000 పేజీల భారతం మీరు చదవగలుగుతారు ఖచ్చితంగా. మీ స్కాలర్షిప్ అంటే అర్థం చదువుతారు. అంటే కొండంత పని ఏమైంది, డివిజన్ ఆఫ్ లేబర్, మనం విభాగం చేయడం వల్ల ఖచ్చితంగా మన చేతికి వచ్చేసింది అది. అలా పనినప్పుడు విభాగం చేసి ఒత్తిడిని మనం జయించగలగాలి ఖచ్చితంగా. అలాంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అలాగే ఇంకా పని గురించినటువంటి ఒత్తిడి వల్లనే మనకు అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒత్తిడిని సరిగ్గా మార్చుకోగలగాలి ఖచ్చితంగా. దానికి ముఖ్యంగా ఉండవలసింది ఒక్కటే, పనిని విభాగం చేయడం ద్వారా పనిలో ఉండే ఒత్తిడిని మనం చాలా తేలిగ్గా జయించవచ్చు. ఒత్తిడిని ఒక సవాల్గా తీసుకోవడం, ఇది నేను చేసి తీరుతా అని సవాల్ చేస్తే ఇన్ని రోజుల్లో చేస్తా, ఇది నేను చేస్తా అని పంతం పడితే ఆ సవాల్ చేసినప్పుడు మనలో శక్తి పెరుగుతుందండి ఖచ్చితంగా. మనం ఒకసారి ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, మన నరాలు ఉప్పొంగుతాయి, మన కళ్ళల్లో ఎర్రటి జీరలు వస్తాయి ఖచ్చితంగా. అందుకని మనం ఒక సవాల్ ఎందుకు చేయలేను, నేను సాధిస్తా, నేను సాధిస్తా అనగలిగితే మన శరీరం నుంచి మన శక్తియుక్తులు బయటకు వస్తాయి ఖచ్చితంగా. అనంతమైనటువంటి శక్తి మన చేతుల్లో ఉంది ఖచ్చితంగా, దాన్ని మనం అందుకోగలగాలి అంతకంటే ఎలా. అందుకని ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం, ప్రయత్నం ఫలితం, ఇదే కర్మయోగ రహస్యం. ప్రయత్నం ఫలితం, ప్రయత్నం చేయి ఫలితం ఆశించొద్దు అంటే ఎప్పుడూ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట మనకి మామూలుగా అంటూ ఉంటారు, ప్రయత్నిస్తే కానీ ఏ పని కాదు అంటారు, ప్రయత్నం చేస్తే అన్ని పనులు అయిపోతాయి అంటారు. ప్రయత్నం చేస్తే అన్ని పనులు అయిపోతాయి అనడం సగం సత్యం, కానీ ప్రయత్నిస్తే కానీ ఏ పని అవ్వదు అనడం నిజంగా సత్యం, పూర్ణంగా సత్యం. ప్రయత్నం చెయ్యాలి కానీ పని కాకపోతే బాధపడద్దు, ఎందుకంటే కాకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. వాటన్నిటికీ మనం బాధ్యత వహించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అనేక కారణాలు, మనం ఎంత ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాం, ఒక్క ఉద్యోగం 100 మంది పోటీ పడ్డారు, నీకే రావాలంటే ఎలా కుదురుతుంది. నీకంటే బాగా ఇంకొకళ్ళు రిటర్న్ టెస్ట్ రాసి ఉండొచ్చు, ఇంకొకళ్ళు నీకంటే బాగా ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పు ఉండొచ్చు, అసలు కూర్చున్న విధానం మాట్లాడే విధానం వాళ్ళని ఆకట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు ఇవ్వచ్చు, లేదు పక్షపాతంతో వాళ్ళే మ్యాచ్ ఫిక్సింగ్ గల ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు, మనకు తెలియదు ఆ విషయం. దానికి మనం బాధపడక్కర్లేదు, మనం బాధపడక్కర్లేదు. అందుకని అటువంటప్పుడు ఎప్పుడు ఏంటంటే మన పని మనం చేస్తూ వెళ్ళడం, మన పని మనం చేస్తూ వెళ్ళడం. అవసరమైతే ఇంకో మాట కూడా నేను చెబుతాను, ఓడిపోవడం కాదు గుర్తుపెట్టుకోండి. ఆ పని మన వల్ల కాదు అన్నప్పుడు కాదని కూడా చెప్పగలగాలి. మనకి ఇవాళ యువతరంలో చాలామందికి ఉండే ఇబ్బంది ఏమిటో తెలుసు, ఫ్రెండ్స్ ఏవో చెప్తారు, రిక్వెస్ట్ రిక్వెస్ట్, ఈ పని చేయి ఆ పని చేయి, అన్నీ నెత్తి మీద పెట్టుకుంటారు. ఏది పనిగా వచ్చేవరకు అన్ని పనులు తీసుకోవద్దు, మీ వల్ల కాని పని నా వల్ల కాదు అని చెప్పాలి. అర్జునుడంతటి వాడు మహావీరుడైన వాడు కర్ణుడితో యుద్ధానికి దిగి 17వ రోజున కర్ణుడితో యుద్ధం చేస్తుంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో మధ్యాహ్నపు సూర్యుల్లా ప్రకాశిస్తున్నాడు కర్ణుడు. అర్జునుడు అంతటి వాడు భయపడ్డాడు, భగవద్గీత విన్నవాడు, కర్ణుడిని చంపడానికి ప్రతిజ్ఞ చేసిన వాడు భయపడ్డాడు. భయపడి ఏమన్నాడో తెలుసా, మాధవా మన రథమ్మును వెనుకకు మరలనిమ్ము అన్నాడు. ఇప్పుడు కర్ణుడిని మనం గెలవలేము, చాలా పౌరుషంతో ఉన్నాడు, చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు, ఇప్పుడు మనం ముందెళ్ళామంటే మట్టి అయిపోతాం, అందుకని వెనక్కెడదాం ఏం పర్వాలా అని ఆ సమయానికే సరిగ్గా ధర్మరాజు కర్ణుడి చేతుల్లో ఓడిపోయాడు అని ఒక మాట తెలిసింది. మా అన్నగారు ఓడిపోయేట కదా, ఈ కర్ణుడు ఏదో అని ఉంటాడు, ఆయన బాధపడుతూ ఉంటాడు, ఆయన్ని ఓదారుద్దాం ఖచ్చితంగా అన్నారు. కృష్ణుడు కూడా అంగీకరించాడు, ఇద్దరూ కలిసి వెళ్ళి ధర్మరాజును ఓదార్చారు. తర్వాత వచ్చారు సాయంకాలం కర్ణుడిని లేపేశారు హనుమాన్ వెళ్ళా. అంచేత ఒక్కొక్క పనిని అది క్లిష్టమైనప్పుడు దాన్ని ఆలోచించి చేయవలసి వచ్చినప్పుడు మన దగ్గర ఓపిక లేనప్పుడు దాన్ని కొంత వాయిదా వేయాలి. కాస్త ఓపిక తెచ్చుకుని చేద్దాం, రేపు చేద్దాం, ఇవాళే అర్జెంటు కాదు కదా, చేయొచ్చు కదా, అభ్యంతరం ఏముంది ఇక్కడ అని కాస్త దాన్ని వాయిదా వేయగలిగితే మనం హాయిగా ఉండగలుగుతాం. అంతేగాని ఓడిపోవడం తప్పు, వాయిదా వేయడం తప్పు, చెయ్యనన్నం తప్పు అనొద్దు. బంధువులు కానీ మిత్రులు కానీ రకరకాల పనులు మనకి చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఉద్యోగం రీత్యా వాటిని చేయడం సాధ్యం కానప్పుడు అయ్యా నా వల్ల కాదు ఏమీ అనుకోకుండా అని చెప్పేయాలి ఖచ్చితంగా. అలా చెప్పగలిగితే అన్ని రంగాల్లో అన్ని ఉద్యోగాల్లో ఎక్కడ ఉన్నా మనం విజయమే సాధిస్తాం ఖచ్చితంగా. చిట్ట చివరగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇంతలో ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఒక్కటే, తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం సోచితు మరహసి. ఏదైనా పనిలో విఫలమైతే నత్వం సోచితు మరహసి, నీ చేతుల్లో లేని దానికి నువ్వేం చేస్తావు, నీ చేతుల్లో ఉన్నంత వరకు నువ్వు చేయి, లేకపోతే వదిలేసి. మరి అప్పుడు చేతుల్లో లేకపోయినా సరే ఆ పని కావాలి అంటే ఏది ఉపయోగిస్తుందో తెలుసా,
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి వా శుచః అంటాడు. యజమాని ఏదో ఒక పని చెప్పాడు, అది కొంచెం ప్రమాదం, ఇబ్బంది, ఆ పని చేస్తే నువ్వు బాధ్యత వహించాలి, రేపొద్దున ఇరుక్కుంటావు, కానీ యజమాని చెప్పాడు తప్పదు, చేయకపోతే ఉద్యోగం పోతుంది. అందుకని ఏం చేయాలో తెలుసా? యజమాని భారం భగవంతుడి మీద వేసి, స్వామి నా ఉద్యోగం కాపాడుకుందుకు నేను ఈ పని చేస్తున్నా, నాకు ఇది చెయ్యాలని లేదు, ఇది అధర్మం అని తెలుసు, కుదరదని తెలుసు, తప్పని తెలుసు, కానీ ఏం చేయను, నా పరిస్థితి ఇది, భీష్ముడు దుర్యోధనుడు పక్క నుండి పోరాడినట్టే నేను పోరాడుతున్నా, ఏమనుకోకు, నా యజమానిని మార్చడం నా వల్ల కాదు నీ వల్ల అవుతుంది, అందుకని నిన్ను నమ్ముకుని నేను సంతకం పెడుతున్నా, నేను జైలుకి వెళ్లకుండా చూడవయ్యాని కృష్ణ పరమాత్మకు దండం పెట్టుకుని మీ పని మీరు చేస్తే వాడే వెడతాడు జైలుకి, మనం వెళ్ళము అనుమానమే లేదు, అక్కడ కాపాడి తీరతాడు, భగవంతుడు కాపాడతాడు, భగవంతుడు కాపాడతాడు. భగవంతుడి మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు, బాధ్యతగా పనిచేయడము మర్చిపోవద్దు. ఇదే కర్మయోగాన్ని ప్రస్తుత పరిస్థితికి మన ఉద్యోగాలకి అన్వయించుకోవడము అంటే. దీంతో మీ దగ్గర సెలవు తీసుకుంటూ నేను కోరేది ఒక్కటే, ఈ ప్రసంగం మొత్తం మీలో ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నింపగలిగినా నేను ధన్యుణ్ణి, నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు. ఇది సభ సమాపనోత్సవం. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అమృతోత్సవాన్ని జరుపుకుంటుంది ఈవేళ. అలాగే జాతికి ప్రాణరక్షక ఔషధాలను అందిస్తున్న బయలాజికల్ ఈ 70వ వసంతోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటుంది. ఇది 70 వసంతాల వేడుక బయలాజికల్ ఈ సంస్థకు. గురువర్యులు చెప్పినట్లుగా ఇంతటి విజయంలో అందరి కృషి ఉంది, దానికి అందరికీ మనందరం ఒకరికొకరం అభినందనలు తెలుపుకుంటూ వారు కర్మయోగాన్ని సశాస్త్రీయంగా ఆధునిక దృక్పథంతో తీసుకొచ్చారు. మనం గురజాడ వారిని ఆధునిక యుగ వైతాళికులు అంటాం. అంటే వైతాళికుడు అంటే నిద్ర నుండి లేపేవాడు. ఎలాంటి నిద్ర నుండి లేపేవాడయ్యా అంటే అజ్ఞానం అనే నిద్ర నుండి లేపేవాడు. ఇవాళ గురువు గారు మన యుగానికి ప్రవచన సంస్కరణ ద్వారా జ్ఞాన వైతాళికులుగా మన ముందున్నారు. ఇది ఒక అదృష్టం. మనం వారిని కనుల ముందు వీక్షిస్తూ వారి ప్రవచనాన్ని వీణుల విందుగా ఆస్వాదిస్తూ మనస్సులో జ్ఞానాన్ని నింపుకున్నాం. వారే సాగరఘోష కావ్యంలో అంటారు, స్నానం బాడ జ్ఞానాబ్దిని అని. జ్ఞానం అనే సాగరంలో స్నానం చేశారట ఎవరంటే భీష్మ పితామహుడు. ఆనాడు ఎప్పుడో వేళ్ల క్రితం, ఏళ్ల క్రితం భీష్మ పితామహుడు జ్ఞానాబ్దిలో స్నానాన్ని ఏ విధంగా ఆచరించాడో ఈరోజు కర్మయోగం అనే జ్ఞానాబ్దిలో మనం స్నానాన్ని, అవభ్రద స్నానాన్ని, ఒక యజ్ఞం తర్వాత అవభ్రద స్నానం జరుగుతుంది, ఆ అవభ్రద స్నానాన్ని ఆచరించాం. గీతయే చెప్పినట్లుగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలన్నీ కూడా దహించిపోతాయి. ఎలాగయ్యా అంటే జ్ఞానంతో. ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఎలా పొందాలి అంటే మరల శ్రీకృష్ణుడే చెప్తాడు, అర్జున యోగివి కమ్ము అని. ఆ యోగివి కమ్ము అనే భగవద్గీత సారాన్ని వారు 2 గంటలలో చాలా సరళంగా ఈనాటి యువతరానికి అది ఆచరణాత్మకమైన రీతిలో అందించారు. వారికి దానికి అనేక అనేక కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తూ, వినటం ఒక ఎత్తు అయితే ఆచరించటం దానికి సాధనకి ముందు మార్గం, ఆ దిశలో ఈ తరం వెళుతుందని వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, క్లైబ్యం మాస్మగమహ పార్థ నైతత్వ ఉపపద్యతే, ఓ అర్జున పైకి లే, సాధన చెయ్యి, నీ కర్మను చెయ్యి, నీ పని చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. అది భగవద్గీతలోని మార్గం. అది ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందయ్యా అంటే అదే కర్మయోగంలో యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఆ మార్గంలో ముందుకు వెళ్ళి చేసిన ప్రతి పని కూడా ఒక ప్రమాణంగా నిలుస్తుంది. మనం అనుకుంటాం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని, అది ప్రమాణంగా నిలుస్తుంది. ఆ ప్రమాణం ఇక్కడతో ఆగదయ్యా, రాబోయే తరానికి ఆదర్శంగా నిలుస్తుంది అని గీతాసారం మన వంటబట్టేట్లు ప్రవచించిన మహనీయులు వారికి మరోమారు ప్రణతులు సమర్పిస్తూ, ఇంతటి కార్యక్రమం, ఇంతటి ప్రవచనం, ఇంత దిగ్విజయంగా
సమాప్తం అవబోతుంది అంటే ఇందులో అందరి కృషి ఉంది. వారే చెప్పినట్లుగా ఈ కృషిలో భాగస్వాములు అడ్మిన్ డిపార్ట్మెంట్ మొట్టమొదటగా వారు జ్ఞానాన్ని అందించిన గురువులు, మీ అందుకున్న మీరు, అలాగే దృశ్య మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారంలో ఆస్వాదిస్తున్న అందరూ, అలాగే ఇంతటి వేదికి రావడానికి కారణభూతులైనటువంటి బయలాజికల్ ఈ అడ్మిన్ విభాగం వారు, అలాగే సెక్యూరిటీ విభాగం వారు, ఇక్కడ ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఇప్పుడు బయలాజికల్ ఈ పక్షాన గురువు గారికి సమాదర కృతజ్ఞతాపూర్వక జ్ఞాపికను బహుకరిస్తున్నాం. ఒక జీవిత ప్రయాణంలో భాగస్వామి యొక్క పాత్ర కీలకమైంది. గురువుగారే ప్రవచించారు, కష్టనష్టాలని ఓర్కుని ఆ సాధనా మార్గంలో, ఆ కుటుంబ పోషణలో, కుటుంబ వృద్ధిలో సంసారము కీలకమైనటువంటి విజయాన్ని అందించే దిశలో భార్య పాత్ర సమున్నతమైనది. అందుకే భారత సనాతన ధర్మం ధర్మపత్ని అంటుంది. గురువుగారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి శారద గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదికకి. మహాసహస్రావధాని, అలాగే ప్రవచన సార్వభౌములు, అలాగే ధారణారాక్షస అనే బిరుదాన్ని కలిగిన వారు. వారు సాగరఘోష కావ్యంలో అనేకమైన పద్యాలను అలవోకగా తీసుకొచ్చారు, అలాగే అనేక వేల పద్యాలను తన మదిలోని నిక్షిప్తం చేసుకున్నారు. అది అవధానం అంటే సాధారణమైన ప్రక్రియ కాదు, జాతి యావత్తు పులకించాల్సినటువంటి ప్రక్రియ. అటువంటి జీవిత ప్రస్థానంలో, ప్రయాణంలో వారి గురువుగారి ధర్మపత్ని యొక్క సహకారం, సహాయం ఎంత వేవేల మనం వేవేల రీతులుగా వారిని శ్లాఘించవచ్చు. మీరిరువురిని ఈ వేదిక పైన దర్శిస్తుంటే కనుల పండుగగా ఉంది అయ్యా. ఈ సందర్భంలో వారిని మనం సమున్నతంగా సత్కరించుకోవలసినటువంటి కర్తవ్యం మన ముందుంది. దాన్ని, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీమాన్ జొన్నలగడ్డ సురేష్ గారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వారి బృందం ఆ కార్యక్రమంలో సహకరిస్తారు. గీతే చెప్పుకున్నట్లుగా గీత చివరిలో ఉంటుంది, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటారో అక్కడ విజయం ఉంటుంది అని. అంటే అది బుద్ధి మనసుకు సంకేతం. అటువంటి బుద్ధి మనసు ఏకీకృతమై ఒక వేడుక పైన, ఒక వేదిక పైన ఒక వేడుకగా, కనుల పండుగగా గురువర్యులకు, వారి ధర్మపత్నికి సత్కారం జరుగుతుంది. వారిరువురు ఏకస్వరూపము. ఆ ఏకస్వరూపాన్ని వారిని కనుల ముందు చూస్తూనే మనకి కనిపిస్తుంది. వారి ప్రవచనంలోనూ, వారు వచ్చే క్రమంలో కూడా వారు ఆ ఇరువురు ఏకస్వరూపంగా ఉన్నటువంటి ఆ పూర్ణమిదం పూర్ణమదం అన్నారు. ఆ పూర్ణస్వరూపానికి మనందరం కూడా మరొక్కసారి కరతాళధ్వనులతో నమస్తులు తెలియజేస్తూ, అయ్యా మీరందించిన ఈ జ్ఞానం మా వంట ఇంట ఉండి అది ఒక ప్రవాహమై మా జీవితాలు ధన్యం కావాలని. అందరి జీవితాలు ధన్యం అంటే జాతి ధన్యం అవుతుంది, భరత జాతి ధన్యం అవుతుంది. ఇంతటి వేడుకకు వచ్చిన అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సభ సమాప్తమైంది. స్వస్తి.